హే గాయ్స్, వెల్కమ్ ఎవరీవన్. మీరు ఈ వీడియోలో అయితే సిస్కో ప్యాకెట్ ట్రేసర్ అనేది మీ సిస్టంలోకి ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి అని చెప్పేసి చెప్పబోతున్నాను. అది కూడా ఆ సాఫ్ట్వేర్ ఫుల్లీ ఫ్రీగా. సో మరి ఇంకేం లేట్ చేయకుండా మన వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ మీరు మీ బ్రౌజర్ అయితే ఓపెన్ చేసుకోవాలి. నేనైతే క్రోమ్ ఓపెన్ చేసుకున్నాను. మీకు నచ్చిన బ్రౌజర్ అయితే మీరు ఓపెన్ చేసుకోవచ్చు. సో ఇక్కడ సిస్కో ప్యాకెట్ ట్రేసర్ డౌన్లోడ్ అని చెప్పేసి అయితే మీరు టైప్ చేసుకోవాలి. టైప్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు చూసుకుంటే సిస్కో నెట్వర్క్ అకాడమీ అని చెప్పేసి స్టార్టింగ్లో అయితే వచ్చేసింది. అక్కడ మీరు సిస్కో ప్యాకెట్ ట్రేసర్ అని చెప్పేసి లింక్ అయితే ఉన్నది కదా, ఆ లింక్ మీద అయితే క్లిక్ చేస్తారు. సో ఇక్కడ మీరు చూసుకుంటే సిస్కో నెట్వర్క్ అకాడమీ అని చెప్పి ఒక వెబ్ పేజ్ అయితే ఓపెన్ అయింది. సో మీరు అలా కొంచెం కిందకి స్క్రోల్ చేసుకుంటూ వెళ్తే డౌన్లోడ్ అండ్ గెట్ స్టార్టెడ్ అని చెప్పేసి ఒక చిన్న పేజ్ అయితే ఉన్నది. సో ఇక్కడ మీరు గెటింగ్ స్టార్ట్ విత్ సిస్కో ప్యాకెట్ ట్రేసర్ అని చెప్పేసి ఇక్కడ ఒక స్లైడ్ అయితే ఉన్నది కదా, ఇక్కడ మీరు వ్యూ కోర్స్ మీద అయితే క్లిక్ చేసుకోవాలి. వ్యూ కోర్స్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు స్కిల్ ఫర్ ఆల్ అని చెప్పేసి రీడైరెక్ట్ చేస్తుంది ఇంకో పేజ్కి. సో దాని మీద అయితే క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఇలాగైతే పేజ్ ఇంకో వెబ్ పేజ్ చూపిస్తుంది. సో మీరు ఇక్కడ మీ లాంగ్వేజ్ అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు, ఏ లాంగ్వేజ్లో అయితే కావాలి అని చెప్పేసి. సో మీరు ఇక్కడ గెట్ స్టార్టెడ్ అని చెప్పి క్లిక్ చేయండి. సో మీకు ఇక్కడ లాగిన్ పేజ్ అయితే కనబడుతుంది. మీరు ఆల్రెడీ లాగిన్ చేసి ఉంచితే మీరు జస్ట్ ఈమెయిల్ అండ్ పాస్వర్డ్ క్లిక్ చేసి మీరు లాగిన్ అయితే అయిపోవచ్చు. లేదు కొత్తగా కానీ మీరు ఇన్స్టాల్ చేసుకుంటున్నారు అంటే జస్ట్ ఇక్కడ మీరు కింద నా చూసుకుంటే సైన్అప్ అని ఉన్నది కదా, దాని మీద అయితే క్లిక్ చేసుకోవాలి. సైన్అప్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరు ఏ కంట్రీ అని చెప్పేసి క్లిక్ చేసుకోవాలి. కంట్రీ ఇండియా, డేట్ ఆఫ్ బర్త్, మంత్. సో మీరు ఇక్కడ కంటిన్యూ మీద అయితే క్లిక్ చేయాలి. కంటిన్యూ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరు ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్ అవన్నీ అయితే క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ మీరు పాస్వర్డ్ అయితే సెట్ చేసుకోవాలి. సో మీరు పాస్వర్డ్ సెట్ చేసుకున్న తర్వాత క్రియేట్ అకౌంట్ మీద అయితే క్లిక్ చేసుకోవాలి. సో మీరు క్రియేట్ అకౌంట్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు ఇలాగైతే టర్మ్స్ అండ్ కండిషన్స్ యాక్సెప్ట్ చేయమని మీకు అడుగుతుంది. మీరు డబల్ టిక్ చేసుకొని యాక్సెప్ట్ అండ్ కంటిన్యూ మీద అయితే క్లిక్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇది వేరే పేజ్కి అయితే రీడైరెక్ట్ చేసింది. సో ఇక్కడ మీరు కొంచెం కిందకి స్క్రోల్ చేస్తూ వెళ్తే మీకు డౌన్లోడ్ సిస్కో ప్యాకెట్ ట్రేసర్ అని చెప్పేసి వస్తుంది. సో ఇక్కడ మీకు డౌన్లోడ్ సిస్కో ప్యాకెట్ ట్రేసర్ అని వచ్చిన తర్వాత ఇక్కడ మీకు ఒక లింక్ అయితే కనబడుతుంది, ఆ లింక్ మీద అయితే క్లిక్ చేయాలి. లింక్ మీద క్లిక్ చేసిన తర్వాత అది మీకు వేరే పేజ్కి అయితే రీడైరెక్ట్ చేస్తుంది. సో ఇక్కడ మీరు చూసుకుంటే మ్యాక్ ఓఎస్ఆ, యూబంటువా, విండోసా అని చెప్పేసి ఉన్నది. సో మీరు ఏ ఓఎస్ అయితే వాడుతున్నారో ఆ ఓఎస్ తగ్గట్టు మీరు ఇన్స్టాల్ అయితే చేసుకోవాలి. నేనైతే విండోస్ వాడుతున్నాను. సో విండోస్ 64 బిట్ అని చెప్పేసి ఇక్కడ ఉన్నది కదా, మీరు దాని మీద అయితే క్లిక్ చేయాలి. సో మనకి డౌన్లోడ్ అయితే స్టార్ట్ అయిపోయింది. కొంచెం డౌన్లోడింగ్ టైం ఎక్కువే పట్టేటట్టు ఉన్నది. నేను మీకు ఈ వీడియోని ఫాస్ట్ ఫార్వర్డ్ చేసేస్తాను దానికోసమని. సో ఇక్కడ మీరు చూసుకుంటే మన సిస్కో ప్యాకెట్ ట్రేసర్ అనేది డౌన్లోడ్ అయ్యింది. ఫైల్ అనేది ఈఎక్సి ఫైల్. సో అది మనం డౌన్లోడ్స్లో అయితే చెక్ చేసుకోవాలి. ఫైల్ మనం చూసుకుంటే ఇక్కడ ప్యాకెట్ ట్రేసర్ అని చెప్పేసి అని ఉన్నారు కదా, సో దాని మీద అయితే క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన వెంటనే మనకి పర్మిషన్ అని అయితే అడుగుతుంది అలౌ చేయడానికి. మనం ఎస్ బటన్ మీద అయితే క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకున్న తర్వాత యాక్సెప్ట్ అండ్ అగ్రీ అని చెప్పేసి ఇక్కడ మీరు టర్మ్స్ అండ్ కండిషన్స్ మీద అయితే క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ మీద అయితే క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత మీరు ఏ పాత్లో అయితే సెట్ చేయాలి అని చెప్పేసి అడుగుతుంది. సి డ్రైవ్లోన డి డ్రైవ్లోన మీకు ఏ పాత్లో అయితే సెట్ చేయాలని చెప్పి నేను డిఫాల్ట్గా వదిలేస్తున్నాను. సో నెక్స్ట్ మీరు క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ నేమ్ కూడా అడుగుతుంది. సిస్కో ప్యాకెట్ ట్రేసర్ మీకు నచ్చిన నేమ్ అయితే మనకి కనబడడానికి, ఏ నేమ్తో అయితే సేవ్ అవ్వడానికి. సో నేను అది కూడా డిఫాల్ట్గా వదిలేస్తున్నాను సిస్కో ప్యాకెట్ ట్రేసర్ అని చెప్పి. దాని మీద అయితే క్లిక్ చేసిన తర్వాత మనకి
క్రియేట్ ఏ డెస్క్టాప్ షార్ట్కట్, క్రియేట్ ఏ క్విక్ లాంచ్ షార్ట్కట్ అని చెప్పేసి అన్నాయి కదా. సో మనం సెలెక్ట్ చేసుకోవాలంటే సెలెక్ట్ చేసుకోవచ్చు, లేదంటే లేదు. సో నేను రెండు సెలెక్ట్ చేస్తున్నాను. సెలెక్ట్ చేసిన తర్వాత నెక్స్ట్ మీద అయితే క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత ఇంకా ఫైనల్గా ఇన్స్టాల్ అని అయితే ఉన్నది కదా, దాని మీద అయితే క్లిక్ చేసుకోవాలి. ఇన్స్టాల్ అని క్లిక్ చేయగానే మనకి స్టార్ట్ అయితే అయిపోయింది. ఇన్స్టాలేషన్ పార్ట్ అయితే కొంచెం టైం తీసుకుంటుంది, మరీ అంత టైమింగ్ కాదు, ఒక 3-5 మినిట్స్లో అయిపోతుంది. సో ఇక్కడ మీరు చూసుకుంటే ఇన్స్టాలేషన్ అయితే అయిపోయింది. సో ఇక్కడ మీరు ఫినిష్ మీద అయితే క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు సో ఇక్కడ వుడ్ యూ లైక్ టు రన్ మల్టీ యూజర్ విత్ అప్లికేషన్ స్టార్ట్ అని చెప్పేసి ఉన్నది కదా. సో మనం ఎస్ మీద అయితే క్లిక్ చేద్దాం. క్లిక్ చేసిన తర్వాత మనకి అప్లికేషన్ అయితే స్టార్ట్ అవుతుంది సాఫ్ట్వేర్ అనేది. సో ఇదిగో మీరు సిస్కో ప్యాకెట్ ట్రేసర్ అని చెప్పేసి సాఫ్ట్వేర్ అయితే స్టార్ట్ అయింది. ఇక్కడ మీరు ఎలో అయితే క్లిక్ చేయాలి, మనకి విండోస్ సెక్యూరిటీ బ్లాక్ చేస్తుంది. మనం ఎలో మీద అయితే క్లిక్ చేయాలి. ఇక్కడ మీరు చూసుకుంటే మీరు మీ సాఫ్ట్వేర్ ఓపెన్ చేసిన ప్రతిసారి మనకి లాగిన్ అయితే అడుగుతుంది సిస్కో ప్యాకెట్ ట్రేసర్ అని చెప్పి. ఇక్కడ మీకు రెండు అయితే కనబడతాయి, నెట్వర్క్ అకాడమీ అని చెప్పేసి, నెక్స్ట్ స్కిల్ ఫర్ ఆల్ అని చెప్పి. ఇందాక మనం స్కిల్ ఫర్ ఆల్ అందులో మనం ఒక అకౌంట్ అయితే క్రియేట్ చేసాం కదా, జస్ట్ దాని మీద అయితే క్లిక్ చేస్తారు, వేరే పేజ్ కి అయితే రీడైరెక్ట్ చేస్తుంది. ఇక్కడ మీరు చూసుకుంటే యూ హ్యావ్ సక్సెస్ఫుల్లీ లాగ్డ్ ఇన్ అని చెప్పేసి వచ్చింది. సో మీరు జస్ట్ బ్రౌజర్ అయితే క్లోజ్ చేసేయచ్చు. క్లోజ్ చేసిన తర్వాత ఇక్కడ మీరు చూసుకుంటే మీ సిస్కో ప్యాకెట్ ట్రేసర్ అనేది ఈ విధంగా అయితే ఇన్స్టాల్ అయిపోయింది. సో మీరు ఎక్కడంటే మీ నెట్వర్కింగ్ ఎక్స్పెరిమెంట్స్ అయితే చేసుకోవచ్చు. సో మీరు ఇంత ఈజీగా అయితే సిస్కో ప్యాకెట్ ట్రేసర్ అనేది మీ పీసీలోకి అయితే ఇన్స్టాల్ చేసుకోవచ్చు. సో మీకు కానీ వీడియో కానీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పుడు దాకా కానీ మీరు నా ఛానల్ కానీ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.